strano sto barone. ఆత్మను గుచ్చి ఎప్పటివరకు సహోదరుడైన అర్జున్ గారు ఆత్మ యొక్క అనుగ్రహం ఎంత ముఖ్యమైనదో, ఆత్మను మనం పొందుకోవడానికి మనకు కావలసిన అర్హత, పాపానికి స్వస్తి చెప్పి దేవుని యొక్క ఆత్మను నడిపింపబడడానికి అర్హత కలిగిన వారుగా ఈ భూమి మీద సంఘంలో ముఖ్యంగా సభ్యులుగా మనం కొనసాగించడానికి మనకు కావాల్సిన అర్హత పాపాన్ని అంటించుకునకపోవడం. పాపం అనగానే విచారం కాదు, పాపం అనగానే కామం కాదు, పాపం అనగానే మనసులో తలెత్తుతున్న ప్రతి అపవిత్రమైన ఆలోచన, మనిషిని దేవునికి దూరం చేస్తున్న ప్రతిదీ పాపమే. ఆ పాపాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నప్పుడు, సంఘాన్ని గురించి ఆయన ఎవరిస్తూ మాట్లాడుతూ, ఆసియాలున్న 7 సంఘాలకి ఆయన పత్రిక రాస్తూ సంఘాల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయో వివరిస్తూ, సంఘం యొక్క మొదటి స్థితి, సంఘం యొక్క కడపటి స్థితిని, సంఘం యొక్క నడుస్తున్న పరిస్థితిని ఆయన ఎవరించి మాట్లాడుతున్న ఆ గడియలలోనే తలుపునద్ద నిలుచుని తట్టుచున్నా అన్న పదాన్ని సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతుంటాడు. ఒకసారి ఆ సంగతులు చూసి మనం ముగించుకుందాం. అపోస్తలుడైన యోహాను గారు రాసిన ప్రకటన గ్రంథం, రెండవ అధ్యాయం మొదటి వచనం ఉంటాయి. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకి లాగా రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభాల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నువ్వు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకునే వారిని పరీక్షించి వారి అబద్ధకులను నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము బలించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితవని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితి నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితవా సరి లేని ఎడల నీ వద్దకు వచ్చి నీ దీప స్తంభమును దాని చోట నుండి తీసివేయదును. సంఘం మీద యేసుక్రీస్తు వారు మోపుతున్న పాపం ఏంటి, నువ్వు విచారం చేస్తున్నావు అనలేదు, నువ్వు కామక్రీడలు జరిగిస్తున్నావు అనలేదు. ప్రధానంగా సంఘంలో జరుగుతున్న పాపం ఏంటంటే నీకు మొదటుండిన ఆసక్తి తర్వాత దినాల్లో తగ్గుతుంది. ఇది దేవుని దృష్టిలో ఏంటి, పాపం. అందుకే అక్కడ ఒక పదాన్ని వాడాడు, నువ్వు మారు మనసు పొంది. మారు మనసు అనే పదం దేనికి వాడతాం, దేవుడు విడిసి లోకంలో కలుస్తున్నప్పుడు. సంఘం సహవాసంతో సహోదరులతో కొనసాగుతుంది, కానీ మరలా మారు మనసు పొందమంటుందంటే దానికున్న ఆసక్తి కాలగర్భంలో క్షీణిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. మనుషుడిగా లేదా సంఘంగా మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుళ్ళలో కొనసాగుతున్న ఏ భక్తుడైనా ఆధ్యాత్మిక చింతనలో దేవుని వల్ల ఎప్పుడు ఒకే ఆసక్తి కలిగి ఉండాలి. పరిస్థితులు బాగుంటే ఒకలా, పరిస్థితులు బాగోకపోతే ఒకలా, సమాజంలో మన బ్రతుకులు బాగున్నప్పుడు బ్రతుకులు బాగాలేనప్పుడు ఒకలా వ్యవహరించకూడదు. కష్టాలు అనేవి ఎక్కువ మందికి వస్తాయి, కష్టాలు మనుషులకి రాసినట్టుగా జరుగుతుంటాయి. కష్టాలు రావడం తప్పేం కాదు, సుఖంగా కొనసాగుతున్న జీవితంలో దేవుడు ఎందుకు కష్టాలు ఇస్తాడంటే
కష్టాలు ఇచ్చినప్పుడే దేవునికి మొరపెడతాం మనం, అందుకే దేవుడు ఇస్తాడు. ఏమి లేకుండా జీవితం సవ్యంగా వెళ్ళిపోతుంది అనుకోండి, కష్టం అనేది మన కనబడలేనప్పుడు దేవుడు మనం సంప్రదించు. మనకి కష్టాలు వచ్చినప్పుడు మనం వెతికే అడ్రస్ దేవుడు. ఈ సంఘాన్ని గురించి ఆయన మాట్లాడి వివరిస్తున్నప్పుడు సంఘం సౌఖ్యంగా అన్ని పరిస్థితుల్లో తూగుతూ కొనసాగుతూ ముందుకెళ్ళిపోతుంది. కానీ సంఘంగా పిలువబడుతూ సంఘంలో నువ్వు ఉన్న నీవు, నీ యొక్క ఆసక్తి దినదినం తగ్గుతుంది. నిజమే, బాప్తిసం తీసుకున్న తొలి దినాలలో మనం చాలా భక్తిగా ఉంటాం. బాప్తిసం తీసుకున్న సంవత్సరాలు గడిసే కొద్దీ మన ఆసక్తి తగ్గిపోతుంది. మొదట వచ్చేంత తరగతులకు ఇంట్రెస్టు తర్వాత తరాలలో మనకు కనిపించదు. ఎందుకంటే ఆధ్యాత్మిక జీవితంలో ఎక్కువగా మనకు తెలిసి బోర్ అనేది మనకు కనబడుతుంది ఎక్కువ. నిజమైతే ప్రారంభంలో దేవుళ్ళకి వచ్చినప్పుడు 2-3 సంవత్సరాలు చాలా ఇంట్రెస్ట్గా ఉంటాం, 4-5 సంవత్సరాలు. ఆ తర్వాత అదే కొనసాగుతున్నప్పుడు రొటీన్ లైఫ్ అనిపిస్తుంది మనకి. ఎప్పుడు తరగతులు, బైబిలు, క్లాసులు, మీటింగ్స్, మనల్ని మనల్ని కాపాడుకోవడానికి మనల్ని మనం హెచ్చరించుకోవడం, ఇదే నా జీవితం, ఇంకేమీ లేదా అని మన మీద మనకే మన జీవితం ఏదో నిర్లక్ష్య వైఖరిలో నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది. అప్పుడే దేవుడు అంటే మనకు ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. ఒకప్పుడు పరిగెట్టుకుని నువ్వు సంఘానికి వచ్చిన నీవు ఆ తర్వాత పర్వాలేదులేని మానేస్తావు, నీ ఆసక్తి తగ్గుతుందన్నమాట. ఎంత దూరమైనా దేవుని కొరకు పరుగులు తీసే నీవు ఆ తర్వాత దూరాన్ని చూసి దేవుని కొరకు పరిగెట్టాలని లెక్కలేసుకుంటావు. అది సంఘానికి ప్రధానమైన నేరమని దేవుడు మోపుతున్నాడు. సంఘం అనగానే సభ్యులు గురించి ఆయన మాట్లాడుతూ నీ మీద నేను ప్రధానమైన నేరం ఒకటి మోపడానికి గల కారణం ఒకటే, నీ యొక్క ఇంట్రెస్ట్ నా మీద లేకపోతే నువ్వు నాకు నచ్చవు. అంటే దేవుని పట్ల ఆసక్తి లేకపోయినా దేవునికి నచ్చమంటే నచ్చం. దేవుడు ఎప్పుడు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కోరుకునేది ఒక్కటేంటే ఆయనకి ఇంపార్టెంట్ ఇచ్చేవారంటే ఆయనకి ఇష్టం, పరిస్థితులకు ఇంపార్టెంట్ ఇచ్చేవారంటే ఆయనకి అసహ్యం. ఉమ్మేసేస్తాడు ముఖం మీద. నాకు ఇంపార్టెంట్ ఇచ్చిన వాక్ కొరకు పరుగులు తీసేవారంటే నాకు ఆసక్తి ఎక్కువ. నన్ను నిర్లక్ష్యం చేస్తారని నాకు ఎప్పుడు తెలుస్తుందంటే నా గూర్చిన వార్త సమాజంలో వినబడుతున్నప్పుడు కనీసం చెవి ఎగ్గకపోతే నా పట్ల వారికి ఎంత ఆసక్తి ఉందో నాకు తెలుసు అంటాడు. అదే సంఘాన్ని అడుగుతున్నాడు 5వ వచనం, నీవు ఏ స్థితి నుండి పిలవబడితేవో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. పడిపోయాడట, పడిపోయాడని ఎవరినంట మనం? పాపం చేసిన వాడిని. అదే పాపం అంటే మనకు ఉన్నాయి కదా మనకు తెలిసిన క్యాడర్స్, మనకు తెలిసిన వాటిల్లో పాపం చేసిన పడిపోయాడంటాం. కానీ దేవుడు అంటున్నాడు నేనంటే ఇంట్రెస్ట్ లేనివాడు అప్పుడే పడిపోయాడు. వాడికి మొదటి ఆసక్తి ఎప్పుడైతే లేదు వాడు అప్పుడే సమాజంలో పడిపోయాడు. సంఘంలో చూడండి, ఎక్కువ సంఘాల్లో, మన సంఘంలో కూడా ఒక పని అప్పగించినప్పుడు ఆ పనిని చాలా ఇంట్రెస్ట్గా చేస్తాం, కానీ అదే పని ఎక్కువ రోజులు చేయమండి అది ఇంట్రెస్ట్గా చేయం. ప్రారంభంలో మనం చేస్తున్న పని మీద మనకు ఇంట్రెస్ట్ ఉంటుంది, ఆ తర్వాత సుదీర్ఘమైన కాలం గడిచుకుంది చెబుతున్న పనిని నిర్లక్ష్యం చేస్తుంటాం. అదే సంఘం మీద నిర్లక్ష్యం కాదు, దేవుడు అంటున్నాడు అది నా మీద నిర్లక్ష్యం. అలాంటి వారిని నేను ఇష్టపడను. ఒకవేళ నువ్వు తగిన మారు మనసు, తగిన మారు మనసు అంటే నువ్వు మొదట ఎంత ఇంట్రెస్ట్గా ఉన్నావో అదే ఇంట్రెస్ట్ నువ్వు కొనసాగిస్తే మరలా నా సహవాసంలో కొనసాగుతావు, లేదంటే నీ యొక్క సహవాసం నా నుండి దూరం అవుతుంది అని సంఘాన్ని గురించి హెచ్చరిస్తున్నాడు. ఆ సంఘాన్ని గురించి ఆయన హెచ్చరిస్తూ మాట్లాడుతూనే 6వ వచనం నుండి ఆయన అంటున్న మాట, అయితే మా ఒకటి నీలో ఉన్నది, నువ్వు దేశించుచున్నావు, నేను కూడా వీటిని దేశించుచున్నాను. చెవిగలవాడు ఆత్మ సంఘముతో చెప్పు మాట వినుగాక. జయించేవానికి దేవునికి పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజించునిత్తును. ఇలా ఏం జయించాలి? ఎఫ్సిలో ఉన్న ఈ మొదటి సంఘం ఏం జయించమని చెబుతున్నాడు? అక్కడ ఉన్న కాంటెక్స్ట్లో ఏం చెప్తున్నాడు?
మనం ఈ సంఘానికి దగ్గరగా ఉన్నాం. ఈ సంఘాన్ని ఏం చేయిస్తే పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలాన్ని ఇస్తానంటున్నాడు? నిర్లక్ష్యం. నువ్వు జయించవలసినది ఏంటంటే నిర్లక్ష్యాన్ని జయించు. నీ ఆసక్తిని నువ్వు డెవలప్ చేసుకో. నువ్వు జయించి అర్హత పొందడానికి పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు నువ్వు పొందాలి అంటే నీ ఎదుటున్న జయించవలసినది మొదట, ఇంకా చాలా ఉన్నాయి, మొదట నీ మొదటి స్థితిని నువ్వు జ్ఞాపకం చేసుకో. ఒక వ్యక్తిని గురించి, నికోలస్ యొక్క బోధన గురించి మాట్లాడుతూ, వారు సంఘానికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నప్పుడు వారి యొక్క బోధన నువ్వు ఖండిస్తున్నావు. కానీ ఖండించిన నీవు ఒక పక్క సంఘాన్ని నడిపిస్తూనే, సంఘంతోనే అంటున్నాడు, సంఘాన్ని నడిపిస్తూనే సంఘానికి విరోధమైన బోధల్ని నువ్వు ఖండిస్తున్నావు. అంటే పనిలోనే ఉన్నావు కానీ ఆ పనిలో నీకు ఆసక్తి లేదన్నమాట, ఆ పనిలో నీకు ఇంట్రెస్ట్ లేదనండి. మొదట చేస్తున్న ఆ స్థితి నీకు లేదు. ఆ స్థితి నీకు వచ్చినప్పుడు నువ్వు జయించిన అవుతావు. నువ్వు ఎప్పుడైతే జయించావో జీవవృక్ష ఫలములు నీ వశం అవుతాయి అంటున్నట్టు. ఇలా ఈ 7 సంఘాల్లో ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క లోపం మనకు కనబడుతుంది. వాటిని జయించాలి అంటే అన్న చెప్పినట్టుగా సంఘంలో ఆత్మ యొక్క అనుగ్రహం విపరీతంగా పనిచేయాలి. ఆత్మ ఎక్కడుంటుందంటే పాపం చేయని వాళ్ళు ఆత్మ ఉంటుంది. సంఘం పాపంతో మగ్గిపోయి సంఘం నడుస్తుంది అనుకోండి, ఆత్మ యొక్క అనుగ్రహం సంఘం మీద ఉండదు. ఆత్మ యొక్క అనుగ్రహం ఎప్పుడైతే లేదో, సంఘంలో ఆత్మ లేనప్పుడు దేవుని యొక్క సన్నిధి కూడా ఉండదు. దేవుని సన్నిధి ఎప్పుడైతే లేదో, మానవ ఆలోచనలు సంఘంలో ఎక్కువతే దేవుని ఆలోచనలు కరుమరుగైపోతాయి. సంఘం ఎప్పుడు ఆతృతతో నడవాలి అంటే సంఘంలో ఉన్న ప్రతి సభ్యుడు ఆత్మ సహాయంతో నడిపింపబడాలి. ఈ ఆత్మ సహాయంతో నడిపింపబడలేని ప్రతి ఒక్కడు ఆత్మను వ్యతిరేకిస్తున్న వాటే. ఆత్మను వ్యతిరేకించడం అంటే ఏదో అనుకోకండి, ఆత్మకు విరోధంగా మాట్లాడడం అంటే ఏదో అనుకోకండి. మనం చేస్తున్న తప్పుడు మనలో ఉండి ఆత్మ గద్దిస్తున్నప్పుడు ఆత్మ మాటకు ఎవడైతే లోబడలేదో ఆత్మను నువ్వు తిరస్కరిస్తున్నట్టే. ఆత్మను మనం ఎప్పుడైతే తిరస్కరిస్తున్నామో, పరిశుద్ధ ఆత్మకు విరోధంగా మాట్లాడాలంటే బహిరంగ సభలు కాదు, నీ అంతర్గతంగా నువ్వు పరిశుద్ధ ఆత్మకు వ్యతిరేకం చేస్తున్న నిర్ణయాలు మనకు పాపక్షమాపణ దొరకదు. ఆత్మ సంఘంలో బలంగా ఉండాలి అంటే సంఘం సంఘంలో ఉన్న సభ్యులు పాపాన్ని విడనాడాలి. ఆ 7 సంఘాల గురించి మాట్లాడుతూ ఆ 3 అధ్యాయం చివరిలో మాట్లాడుతున్న మాట, సంఘం బయట దేవుడు నిలబడి తలుపు తట్టుచున్నాడు. ఎందుకు? సంఘంలో మనుషులు పాత్రలు ఎక్కువైపోయాయి, దేవుని పాత్ర తగ్గిపోయింది కనుక. సంఘంలో మనుషుల యొక్క ఆలోచనలు ఎక్కువైపోయాయి, సంఘంలో దేవుని ఆలోచన తక్కువైపోయాయి. సంఘంలో మానవుని ఆలోచనలు ఎప్పుడు ఎక్కువైతే ఎక్కువైపోయాయో, దేవుడు ఎక్కడుంటాడు? బయటికి వెళ్ళిపోతాడు. దేవుడు సంఘంలో ఉండాలి అంటే ఆత్మతో నడిపింపబడాలి. దేవుడు సంఘంలో పనిచేయాలంటే ఆత్మ సహాయం సంఘం మీద మెండుగా ఉండాలి. అది లేనప్పుడు మనం ఎన్ని చేసినా ఘనకార్యాలుగా కనబడినా అవి ఘనహీనమైనవే. దేవుడు కోరుకుంటున్నది, దేవుడు నిలబడి చూస్తున్నది సంఘంతో సహవాసం చేయాలని. ఆ సంఘంతో మనం సహవాసం చేయాలంటే సంఘంగా మనమంతా ఒకే అవయవాలుగా కలిసి ఉండి ఆయన శరీరంగా మన ఆరోగ్యకరమైన ఆలోచనతో నడిచినప్పుడు ఆయన మనలో ఉండడానికి ఇష్టపడతాడు. బయట ఉన్న ఆయన మనలోనికి రావడానికి ఇష్టపడతాడు. ఆయన మనలోనికి రావాలి అంటే ఏ అవయవం దానికి తగిన పని జరిగించడానికి చూడాలి. ఒక అవయవాన్ని చూసి ఒక అవయవం వీడు చేస్తున్నాడు నేను చేయకపోతే ఏంటిలే అని అంచనా వేసుకుంది అనుకోండి, నీ పని నిర్లక్ష్యం చేస్తున్నావు. ఆ అవయవం చేస్తున్న పని మీద మనం కామెంట్స్ చేస్తాం. మనకు నియమింపబడిన ప్రతి ఒక్కరికి ఒక పని నియమిస్తాడు సంఘంలో. అనుగ్రహింపబడిన కృపను బట్టి ప్రతి ఒక్కరూ ఆ పనిని జరిగించుకోవడానికి మనం ముందుకు కొనసాగుతూ వెళ్ళిపోవాలి. అలా వెళ్ళాలి అంటే యేసు రాకను ఎప్పుడు మన నిరీక్షణలో జ్ఞాపకం ఉంచుకుంటే ఆయన మనలో కలిసి ఉండడానికి ప్రయత్నం చేస్తాం. అదే నేను చెప్పాలనుకున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందరం తండ్రి, ఆత్మ యొక్క అనుగ్రహం ఎంత అవసరమో